ఎనుబది నాలుగు లక్షల తనుబరిగినా జీవరాశులందును మునుదాజనించు విధము తెలిసిన మనుజుడే పో దారిగాంచు మహిళ వేమా నాలుగు లక్షల తనుబరిగిన జీవరాశులందును మునుదా జనించు విధము తెలిసిన మానవ జన్మ ఎంతో పుణ్యముంటే గాని లభించదు. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది, అత్యంత శ్రేష్టమైనది. కాబట్టి అటువంటి మానవ జన్మ పొందినప్పుడు మానవుడు ఏమి చేయాలి అంటే, తాను ఆ పరమాత్మను దర్శించాలి, మోక్షమును పొందాలి. అప్పుడే మానవ జన్మకు సార్థకత లభిస్తుందని వేమనవారి ఆంతర్యం. అయితే మానవుడు ప్రతి జన్మలోనూ మానవ జన్మనే పొందుతాడా అంటే లేదు. తాను చేసినటువంటి కర్మల యొక్క ఆధారముగా అతడికి జన్మలు లభిస్తాయి. ఎంతో పుణ్యము చేసి ఉంటే అప్పుడు మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ పాపకర్మలు చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే, ఎంతో నీచాతి నీచమైనటువంటి జన్మలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రిమి కీటకాలుగా, జంతువులుగా, పక్షులుగా ఈ విధముగా జన్మించి మరణించి చివరికి అత్యంత శ్రేష్టమైనటువంటి మానవ జన్మను పొందగలుగుతారు. ఆ విధముగా మానవ జన్మను పొందినప్పుడు దానిని సార్థకం చేసుకోవాలి, అంటే మోక్షమును పొందాలి. ఆ విధముగా కాకుండా వారు మళ్ళీ మానవ జన్మ లభించినా కూడా అదే విధముగా వారు దుష్కర్మలను చేస్తూ ఆ పరమాత్మను దర్శించకుండగా ఉంటే ఏం జరుగుతుంది
అంటే మళ్ళీ వారు ఎన్నో తుచ్చమైనటువంటి జన్మలు పొందక తప్పదు, అంటే మళ్ళీ క్రిమి కీటకాలుగా జన్మించక తప్పదు. నీచాతి నీచమైనటువంటి జన్మలు వారి యొక్క కర్మల యొక్క ఆధారముగా పొందక తప్పదు. కాబట్టి మానవుడు ఎన్నో జన్మలను పొంది చివరికి ఎంతో పుణ్యం వలన ఈ మానవ జన్మను పొందగలిగాడు. కాబట్టి అటువంటి మానవ జన్మను వ్యర్థం చేయరాదని, ఆ పరమాత్మను దర్శించి మోక్షమును పొందవలనని వేమనవారి ఆంతర్యం. ఇంకా వేమనవారు ఏమని అంటున్నారు అంటే, ముందు తాను ఏ విధంగా జన్మిస్తున్నాడో ఆ విషయమును తెలుసుకున్నట్లయితే అదే విధముగా సత్కర్మలు చేస్తే మంచి జన్మ లభిస్తుందని, దుష్కర్మలు చేస్తే నీచాతి నీచమైనటువంటి జన్మలు లభిస్తాయని తెలుసుకుంటాడో, ఎప్పుడైతే ఇటువంటి జ్ఞానమును పొందుతాడో అదే విధముగా జననం అంటే ఏమిటో మరణం అంటే ఏమిటో తెలుసుకుంటాడో అప్పుడు తాను మేలును పొందగలుగుతాడు, అసలైనటువంటి జ్ఞానమును పొందగలుగుతాడని వేమనవారి ఆంతర్యం. కాబట్టి ఎప్పుడైతే మానవుడు జన్మలనేవి ఉంటాయి, సత్కర్మలు చేస్తే నాకు మంచి జన్మ లభిస్తుంది, దుష్కర్మలు చేస్తే మళ్ళీ నేను ఎన్నో నీచాతి నీచమైనటువంటి జన్మలను పొందవలసి వస్తుంది అనేటటువంటి జ్ఞానమును పొందుతాడో, అప్పుడు అతడు ఏం చేస్తాడు అంటే సత్కర్మలను ఆచరించాలని భావిస్తాడు, సత్కర్మలను ఆచరిస్తాడు, ఆ పరమాత్మను దర్శించేందుకు ప్రయత్నిస్తాడు, ఆ పరమాత్మను ధ్యానిస్తాడు, చివరికి మోక్షమును కఠిన సాధన ద్వారా అతడు పొందగలుగుతాడు. కాబట్టి మానవులు ఇటువంటి జ్ఞానమును పొందాలని వేమనవారి ఆంతర్యం. అదేవిధముగా ఎప్పుడైతే మానవుడు జననం అంటే ఏమిటో మరణం అంటే ఏమిటో తెలుసుకుంటే అప్పుడు ఏం చేస్తాడు అంటే తాను సత్యాన్వేషణ చేస్తాడు, సత్యమును పట్టుకోవాలని అనుకుంటాడు. మరి సత్యమేమిటి అసత్యమేమిటి అంటే, తాను తన కళ్ళతో చూసి ఏదైతే సత్యమని అనుకుంటున్నాడో అది అసత్యం. తాను ఈ లోకాన్ని చూస్తున్నాడు, మరి ఈ లోకం సత్యమా అంటే అసత్యం. అదే విధముగా తాను శాశ్వతము అని అనుకుంటున్నాడు, మరి తాను శాశ్వతుడా అంటే కాదు. కాబట్టి ఏదైతే తాను సత్యమని అనుకుంటున్నాడో అదంతా అసత్యం, అంటే మాయ అని అర్థం. మరి సత్యమైనది ఏమిటి, సత్యము అంటే ఏమిటి అంటే ఆ పరమాత్మ. నీవు ఆ పరమాత్మను చూడగలుగుతున్నావా అంటే చూడలేకపోతున్నావు, ఈ మాయాలోకాన్ని చూడగలుగుతున్నావు. మరి ఆ పరమాత్మను చూడాలంటే నీవు ఏమి చేయాలి అంటే ధ్యానము చేయాలి, అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించగలుగుతావు, చూడగలుగుతావు. అంతేగాని బాహ్య నేత్రాలతో నీవు ఆ పరమాత్మను దర్శించలేవని వేమనవారి ఆంతర్యం. ఎప్పుడైతే నీవు ఆ పరమాత్మను దర్శిస్తావో, పరమాత్మగా ప్రకాశిస్తూ ఉంటావో, అప్పుడు నీకు అణు అణువున ఆ పరమాత్మయే దర్శనమిస్తాడు. కాబట్టి ఇటువంటి స్థితికి మానవులు చేరుకోవాలని వేమనవారి ఆంతర్యం. అంతేగాని వారు తమ యొక్క విలువైనటువంటి మానవ జన్మను వ్యర్థం చేసుకోరాదని, మాయాసాగరంలో పడి వారు దుఃఖమును అనుభవించరాదని వేమనవారి ఆంతర్యం. మనుజుడే పో దారిగాంచో మహిళవేమా. కాబట్టి ఏ మానవుడైతే ఈ సత్యమును తెలుసుకుంటాడో అటువంటి మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలుగుతాడు, ఆ పరమాత్మ వైపు పయనించగలుగుతాడు, పరమాత్మను అన్వేషించగలుగుతాడు, అటువంటి మార్గములో అతడు పయనించగలుగుతాడని వేమనవారి ఆంతర్యం. కాబట్టి
ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఏమి చేయాలి అంటే ఆ పరమాత్మను ధ్యానించాలి. మానవ జన్మ ఎంతో శ్రేష్టమైనదని తెలుసుకోవాలి. అటువంటి మానవ జన్మను ఆ పరమాత్మను దర్శించి సార్థకం చేసుకోవాలి. అంతేగాని క్షణికానందము కొరకు, తుచ్చమైనటువంటి కోరికల కొరకు అతడు తన యొక్క కాలాన్ని వినియోగించి తన యొక్క జన్మను వ్యర్థం చేయరాదని వేమనవారి ఆంతర్యం. కాబట్టి మానవ జన్మ అనేది దేనికోసము అంటే, నీవు నీ కోరికలను తీర్చుకోవడం కోసం కాదు, బంధాలను బాంధవ్యాలను పెంచుకోవడం కోసం కాదు, ధనమును సంపాదించడం కోసము కాదు, కీర్తిని పెంచుకోవడం కోసము కాదు. మరి దేనికోసము అంటే ఆ పరమాత్మను దర్శించడం కోసం, మోక్షమును పొందడం కోసం. కాబట్టి అటువంటి మోక్షమును పొందినప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది, లేకపోతే వ్యర్థమవుతుంది. మళ్ళీ నీవు చేసినటువంటి కర్మల యొక్క ఆధారముగా నీవు జన్మలను పొందవలసి ఉంటుంది. నీవు సత్కర్మలను చేసినట్లయితే మళ్ళీ మానవ జన్మను పొందేటటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు నీవు సాధన చేసి ఆ పరమాత్మను దర్శించి మోక్షమును పొందేటటువంటి అవకాశం ఉన్నది. మరి నీవు దుష్కర్మలను చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే, మానవ జన్మ పొందేటటువంటి అవకాశమే లేదు. మరి నీవు మానవ జన్మ పొందకపోతే ఆ పరమాత్మను దర్శించగలుగుతావా అంటే, దర్శించలేవు. మరి కారణమేమిటి అంటే, నీవు ఈ దేహము ద్వారానే ఆ పరమాత్మను దర్శించగలుగుతావు. కాబట్టి ఏం చేయాలి అంటే, ఈ దేహము ఉన్నప్పుడే తాను కఠినముగా సాధన చేసి ఆ పరమాత్మను దర్శించేందుకు కనీసము ప్రయత్నించాలి. ఆ విధముగా ప్రయత్నించినప్పుడు అతడు ఈ జన్మలో కాకపోయినా మరుజన్మలో అయినా ఆ పరమాత్మను దర్శించి మోక్షమును పొందగలుగుతాడు. ఆ విధముగా కాకుండగా ఎల్లప్పుడూ క్షణికానందమును కోరుకున్నట్లయితే, తాను పరమాత్మను దర్శించడం కష్టమని భావించినట్లయితే ఏం జరుగుతుంది అంటే, జనన మరణ చక్రములో చిక్కుకొని ఉండవలసిందే. నరక బాధలను దుఃఖ జన్మలను పొందుతూ ఉండవలసినదే. కాబట్టి ఈ జ్ఞానమును తెలుసుకొని ప్రతి మానవుడు ఆ పరమాత్మను దర్శించి మోక్షమును పొందాలని, పరమానందమును అనుభవించాలని, పరమాత్మగా ప్రకాశించాలని లోకానికి చాటి చెప్పారు యోగి వేమన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.